फर्स्ट वन वर्जीनिया, ఓకేనమ్మా. బెర్జీనియా కార్డిఫోలియా. నేను రాసింది కనిపిస్తుందమ్మా మీకు? అమ్మా సుష్మా కనిపిస్తుందా నేను రాసేది? అమ్మాయిలు ప్రసన్న, కొండ ప్రాంతాలలో పెంచే బహువార్షిక మొక్కలు. ఫస్ట్ వన్ ఏంటంటే బెర్జీనియా, బెర్జీనియా కార్డిఫోలియా అన్నమాట. ఈ బెర్జీనియా కార్డిఫోలియా యొక్క ఫ్యామిలీ ఏంటంటే కుటుంబం సాక్సి ప్రాగేసి. రాస్తాను చూడండమ్మా, సాక్సి ఓకేనా. దీని యొక్క కుటుంబం వచ్చేసి సాక్సి ప్రాగేసి కుటుంబానికి చెందింది ఈ మొక్క. ఏది? బెర్జీనియా కార్డిఫోలియా అనే మొక్క అన్నమాట. నెక్స్ట్, ఈ మొక్క ఎన్ని సెంటీమీటర్ల ఎత్తు పెరుగుతుందంటే ఈ మొక్క 30 సెంటీమీటర్ల ఎత్తు పెరుగుతుంది. ఓకేనా, 30. ముప్పై సెంటీమీటర్ల ఎత్తు అనేది పెరుగుతుంది. దీని యొక్క పత్రాలు ఎలా ఉంటాయంటే, దీని యొక్క పత్రాలు అనేవి పెద్దగా హృదయాకార పత్రాలతో ఉంటాయి. ఓకేనా, పెద్దగా హృదయాకార పత్రాలతో ఉంటాయి. వీటి యొక్క పుష్పాలు ఏ వర్ణంలో కనిపిస్తాయంటే, వీటి యొక్క పుష్పాలు పింక్ వర్ణంలో 2 సెంటీమీటర్ల వ్యాసంలో ఉంటాయి. ఓకేనా, 2 సెంటీమీటర్ల వ్యాసం. ఎత్తు ఎంత? ఎత్తు అయితే 30 సెంటీమీటర్లు. అలాగే పుష్పాలు పింక్ వర్ణంలో ఉంటాయి. ఈ పుష్పాలు అనేవి 2 సెంటీమీటర్ల వ్యాసంలో ఉంటాయి అన్నమాట. ఇవి విత్తనాల ద్వారా లేదా వేరు కత్తిరింపుల ద్వారా వ్యాప్తి చెందుతాయి. అంటే విత్తనాల ద్వారా కానీ వ్యాప్తి చెందొచ్చు, లేదా వేరు కత్తిరింపుల ద్వారా కూడా ప్లాంట్స్ ని వ్యాప్తి చెందించవచ్చు. ఇంకేంటంటే, ఈ మొక్కలు ఎప్పుడు పుష్పిస్తాయి అంటే, ఈ మొక్కలు మార్చ్ మరియు మే. ఓకేనా, మార్చ్ మే. ఓకేనా, మార్చ్లోనైనా లేదా మే మాసాల్లో అయినా ఈ మొక్కలు అనేవి పుష్పిస్తాయి. నెక్స్ట్, అక్కడికి బెర్జీనియా కార్డిఫోలియా అనే ప్లాంట్ గురించి అయిందమ్మా. నెక్స్ట్ ఏ ప్లాంట్ అంటే క్రైసాంథిమం మ్యాక్సిమం. ఓకేనా, క్రైసాంథిమం మ్యాక్సిమం. క్రైసాంథిమం మ్యాక్సిమం. ఓకేనా, క్రైసాంథిమం మ్యాక్సిమం. దీని యొక్క కుటుంబం వచ్చేసి, ఇది ఏ కుటుంబానికి చెందిందంటే అస్టిరేసి కుటుంబానికి చెందింది. ఓకేనా, అస్టిరేసి కుటుంబానికి చెందింది. ఓకేనా, ఈ క్రైసాంథిమం మ్యాక్సిమం అనేది అష్టరేసి కుటుంబానికి చెందింది. ఇది ఎన్ని సెంటీమీటర్ల ఎత్తు ఉంటుందంటే, అంటే ఈ మొక్కలు ఎన్ని సెంటీమీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయంటే,
30 to 90 సెంటీమీటర్ల ఎత్తులో పెరుగుతుంది. ఓకేనా? 30 to 90 సెంటీమీటర్లు. అలాగే ఈ పుష్పాలు ఏ వర్ణాన్ని కలిగి ఉంటాయంటే తెల్లని పుష్పాలను కలిగి ఉంటుంది, అంటే తెలుపు వర్ణంలో ఉంటాయి. వీటి యొక్క పుష్పాలు తెలుపు వర్ణంలో ఉంటాయి. ఇంకా నీటి పారుదల కల నేలలు, ఎండ వాతావరణం వీటి ఈ మొక్కల యొక్క పెరుగుదలకు అనుకూలం. ఓకేనా? అంటే ఎక్కడైతే నీటి పారుదల ఉంటుందో ఆ నేలల్లోనూ, లేదా ఎండ ఎక్కడ ఎక్కువ ఉంటుందో ఆ వాతావరణంలో ఈ మొక్కలు ఎక్కువగా పెరుగుదల ఈ మొక్కలు ఎక్కువగా అక్కడ పెరుగుతాయి అన్నమాట. ఇంకా ఇవి వేర్లు చీలికల ద్వారా మరియు విత్తనాల ద్వారా వ్యాప్తి చెందుతాయి. అంటే ఇవి వేర్లు ఉంటాయి కదమ్మా, ఆ వేర్లు చీలిపోయినప్పుడు వాటి నుంచి కొత్త మొక్కలు అనేవి పుడతాయి అన్నమాట. ఆ విధంగా కానీ లేదా విత్తనాల ద్వారాగా కూడా కానీ వ్యాప్తి చెందుతాయి అన్నమాట. ఓకేనా? ఇవి వేర్లు చీలికల ద్వారా మరియు విత్తనాల ద్వారా వ్యాప్తి చెందుతాయి. ఓకేనా? ఇది క్రైసాంథిమం మాక్సిమం గురించి. నెక్స్ట్ వన్, నెక్స్ట్ ప్లాంట్ ఏంటంటే డిజిటాలిస్ పర్పూరియా. ఓకేనా? డిజిటాలిస్ పర్పూరియా. డిజిటాలిస్ పర్పూరియా, ఈ డిజిటాలిస్ పర్పూరియా యొక్క కుటుంబం వచ్చేసి స్క్రాప్యులారేసి. స్క్రాప్యులారియేసి. ఓకేనా అమ్మా? స్క్రాప్యులారియేసి, ఈ డిజిటాలిస్ పర్పూరియా యొక్క కుటుంబం వచ్చేసి స్క్రాప్యులారియేసి కుటుంబానికి చెందింది. ఇది ద్వివార్షిక మొక్క. ఇది ద్వివార్షిక మొక్క. ఓకేనా? ఇది దీని యొక్క పొడవు ఎంత పెరుగుతుందంటే ఇది 60 to 150 సెంటీమీటర్లు. అమ్మా వినిపిస్తుందా? నా వాయిస్ వినిపించట్లేదా? ఒకవేళ వినిపిస్తే ఎస్ అని చెప్పండి. వినిపిస్తుంది మేడం. ఓకే ఓకే, ఏ మొక్క గురించి చెప్పుకుంటున్నాం మనం ఇప్పుడు? మా ఓకే, డిజిటాలిస్ పర్పూరియా. ఓకేనా? ఇది 60 to 150 సెంటీమీటర్ల పొడవు అనేది పెరుగుతుంది. దీని నుంచి ఒక ఔషధాన్ని కూడా తీస్తారు. ఓకేనా? ఆ ఔషధం ఏంటంటే డిజిటాలిన్. అమ్మ ప్రసన్నకి ఏమీ వినిపించట్లేదు అన్నారు కదా, ప్రసన్నను ఒకసారి బయటకు వెళ్ళిపోయి ఒకసారి మళ్ళీ రమ్మనండి, మళ్ళీ అడ్డమ్మనండి ఒకసారి. అమ్మా ఓకేనా? నా వాయిస్ వినిపిస్తుందా? అమ్మాయిలు వినిపిస్తుంది మేడం. ఓకే ఓకే ఓకేనా? ఈ డిజిటాలిస్ పర్పూరియా అనేది ఒక ఔషధాన్ని కూడా ఇస్తుంది. ఆ ఔషధం ఏంటంటే డిజిటాలిన్. ఓకేనా? డిజిటాలిన్ అనే ఔషధాన్ని ఈ డిజిటాలియా పర్పూరియా అనే మొక్క ఇస్తుంది అనమాట. ఓకేనా? దీని యొక్క పుష్పాలు ఏ ఆకారంలో ఉంటాయంటే దీని యొక్క పుష్పాలు గంట ఆకారంలో మచ్చలతో ఉంటాయి అనమాట. అంటే దీని యొక్క పుష్పాలు ఒక గంటలాగా ఉంటాయి, గంటాకారంలో మచ్చలతో ఉంటాయి. ఈ మొక్కలు ఎక్కువగా ఏ నేలల్లో పెరుగుతాయంటే
నీటి పారుదల సౌకర్యం గల తేమ నేలల్లో అలాగే తడిగా ఉన్న చోట అంటే హ్యూమస్ గల నేలల్లో ఈ మొక్కలు ఎక్కువగా పెరగడానికి అనుకూలం అనమాట. ఓకేనా, నీటి పారుదల సౌకర్యం గల తేమ నేలలు హ్యూమస్ గల నేలల్లో ఈ డిజిటాలిస్ పర్పురి అనే మొక్క పెరగడానికి అనుకూలంగా ఉంటుంది. ఇది డిజిటాలిస్ పర్పురియా. నెక్స్ట్, నెక్స్ట్ ప్లాంట్ ఏంటంటే ఈనోతీరా. లామార్కియానా. ఓకేనా, ఈనోతీరా లామార్కియానా. దీని యొక్క కుటుంబం వచ్చేసి వనగ్రేసి యొక్క కుటుంబం. ఓకేనా, వనగ్రేసి, ఇది వనగ్రేసి కుటుంబానికి చెందింది. నెక్స్ట్, ఈ మొక్క యొక్క పొడవు ఎంత అంటే 60 నుంచి 120. 60 నుంచి 120 సెంటీమీటర్ల పొడవు. ఇది కూడా ఒక ద్వివార్షిక మొక్క. వీటి యొక్క పుష్పాలు ఏ వర్ణంలో ఉంటాయంటే పసుపు వర్ణంలో. ఓకేనా, పసుపు వర్ణంలో ఉండి నాళాకారంగా సాయంత్రం సమయంలో వికసిస్తాయి. ఓకేనా, పసుపు వర్ణంలో ఉంటాయి అలాగే నాళాకారంలో ఎప్పుడు కనిపిస్తాయంటే మనకి సాయంత్రం సమయంలో కనిపిస్తాయి. ఇది ఈనోతీరా లామార్కియానా. నెక్స్ట్ ప్లాంట్ వచ్చేసి ప్రిమ్యులా. ప్రిమ్యులా, ఓకేనమ్మా, ప్రిమ్యులా. ఈ ఈ ప్రిమ్యులా అనేది ఏ కుటుంబానికి చెందిందంటే ఇది ప్రిమ్యులేసి కుటుంబానికి చెందింది. ఓకేనా, ప్రిమ్యులేసి, ఇది ప్రిమ్యులేసి కుటుంబానికి చెందింది. ఈ మొక్క యొక్క పొడవు ఎంతంటే ఇది 30 సెంటీమీటర్లు పొడవు పెరుగుతుంది. ఓకేనా, 30 సెంటీమీటర్లు పొడవు గల రోజెట్టి ఆకారంలో ఉన్న పత్రాలు కల మొక్క. అంటే ఇది 30 సెంటీమీటర్లు పొడవు ఉండి అలాగే రోజెట్టి ఆకారంలో ఉన్న పత్రాలు కల మొక్క. అంటే వీటి యొక్క పత్రాలు రోజెట్టి విన్యాసాన్ని చూపిస్తాయి అన్నమాట. ఇంకా వీటి యొక్క పుష్పాలు ఏ వర్ణంలో ఉంటాయంటే వీటి యొక్క పుష్పాలు తెలుపు లేదా పింక్ లేదా గులాబీ లేదా ఎరుపు వర్ణంలో కనిపిస్తూ ఉంటాయి. ఓకేనా, తెలుపు లేదా లేత పింక్ లేదా గులాబీ లేదా ఎరుపు వర్ణంలో, ఇన్ని వర్ణాలలో మనకి ఈ ప్రిమ్యులా అనే ప్లాంట్ అనేది కనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పిన ఈ 5 రకాల మొక్కలు కూడా అంటే బెర్జినియా, కార్డిఫోలియా, క్రైసాంథిమం, మాక్సిమం, డిజిటాలిస్, పర్పురియా, ఈనోతెరా, లామార్కియానా, ప్రిమ్యులా, ఇవన్నీ కూడా కొండ ప్రాంతాలలో పెంచే బహువార్షికాలు. అలాగే ఈ ప్రిమ్యులా అనే మొక్క ఎక్కువగా నీటి పారుదల సౌకర్యం గల నేలలో పెరుగుతుంది. ఎక్కువగా నీటి పారుదల సౌకర్యం ఎక్కడ ఉంటుందో ఆ నేలలో ఈ మొక్క ఎక్కువ పెరుగుతుంది. ఇంకా హ్యూమస్ ఎక్కువగా ఉన్న నేలలు కూడా ఈ మొక్కలు పెరగడానికి అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ మొక్కలను ఎండలో లేదా పాక్షిక నీడలో కూడా పెంచవచ్చు. ఓకేనా, ఎండలో లేదా పాక్షిక నీడలో కూడా పెంచవచ్చు. ఓకేనా అమ్మాయి, వీటి యొక్క ఇమేజెస్ చూపిస్తాను. ఒకవేళ కట్ అయితే మీరు ఎవ్వరో వెళ్ళొద్దు, నేను మళ్ళీ వెంటనే వచ్చేస్తాను మీకు ఇమేజ్ చూపించి. ఓకేనా, ఇది మీకు ఇమేజ్ లో కనిపిస్తుంది కదా, ఇది బెర్జినియా కార్డియోరియాన్ ప్లాంట్. ఓకేనా, చూడండి, దీని ఇందాక చెప్పాను కదా వీటి యొక్క పత్రాలు ఎలా ఉంటాయి, హృదయాకార పత్రాలతో ఉంటాయన్నమాట. వీటి యొక్క పుష్పాలు పింక్ వర్ణంలో ఉంటాయి. ఇది 30 సెంటీమీటర్లు మాత్రమే పెరుగుతుంది. ఇది ఎప్పుడు వికసిస్తుంది అంటే మార్చి లేదా మే మాసం వికసిస్తుంది. ఓకేనా, మార్చి లేదా మే మాసాల్లో. ఇది బెర్జినియా కార్డిఫోలియా. దీని కుటుంబం వచ్చేసి సాక్సి ప్రాగేసి.
ఓకేనమ్మా. నెక్స్ట్ ఇంకో ప్లాంట్ ఇమేజెస్ చూపిస్తాను, ఉండండి లైన్లోనే ఉండండి, మీరు మాత్రం కట్ చేయొద్దు. క్రైసాంథిమం మ్యాక్సిమం అనే ప్లాంట్ ఇమేజ్ చూపిస్తాను చూడండి. ఈ ప్లాంట్ వచ్చేసి క్రైసాంథిమం మ్యాక్సిమం, ఓకేనా? ఈ ప్లాంట్ క్రైసాంథిమం మ్యాక్సిమం, ఆస్ట్రేసి కుటుంబానికి చెందింది. చెప్పాను కదా ఇవి తెల్లని పుష్పాలను కలిగి ఉంటాయని. ఇది ఈ మొక్కల ఎత్తు 30 నుంచి 90 సెంటీమీటర్లు, ఓకేనా? 30 నుంచి 90. ఇవి వేర్లు చీలికల ద్వారా కూడా వ్యాప్తి చెందించవచ్చు, వీటిని విత్తనాల ద్వారా కూడా వ్యాప్తి చెందించవచ్చు, ఓకేనా? ఇది క్రైసాంథిమం మ్యాక్సిమం. అమ్మ చూస్తున్నారు కదా ఇమేజెస్, మీకోసమే చూపిస్తున్నాను ఈ ప్లాంట్స్ ఎలా ఉంటాయనేది. చూస్తున్నా మేడం. ఓకే ఓకే. నెక్స్ట్ ఇంకో ప్లాంట్ ఏంటంటే డిజిటాలిస్ పర్పురియా, ఆ ప్లాంట్ కూడా చూపిస్తాను. ఈ ప్లాంట్ నేమ్ వచ్చేసి డిజిటాలిస్ పర్పురియా, ఓకేనా? స్క్రాపిలారేసి కుటుంబానికి చెందింది. చెప్పనా ఈ ఈ మొక్కల నుంచి ఏ ఔషధాన్ని తీస్తారని చెప్పాను, ఈ డిజిటాలిస్ పర్పురియా అనే మొక్క నుంచి? అమ్మాయిలు డిజిటాలినండి. ఓకే మేడం. అమ్మ చెప్పండి అమ్మా. ఓకేనా, డిజిటాలిన్ అనే ఔషధాన్ని తీస్తారు ఈ మొక్క నుంచి, ఓకేనా? ఈ ప్లాంట్స్ యొక్క పత్తి చూసారా, వీటి యొక్క పుష్పాలు ఏ ఆకారంలో కనిపిస్తున్నాయి మీకు? గంట ఆకారంలో కనిపిస్తాయి, గంట ఆకారంలో కనిపిస్తూ లోపల చూసారా మచ్చల వంటి నిర్మాణాలు కనిపిస్తున్నాయి, ఓకేనా? ఇది ఔషధం ఇచ్చే మొక్క. వీటి యొక్క పుష్పాలు గంట ఉంటాయి, అలాగే మచ్చలతో ఉంటాయి. ఇవి ఎక్కువగా నీటిపారుదల సౌకర్యం గల తేమ నేలలు, హోమస్ కల నేలల్లో ఎక్కువగా పెరుగుతాయి, ఓకేనా? ఇది డిజిటాలిస్ పర్పు అనే ప్లాంట్. నెక్స్ట్ ప్లాంట్ వచ్చేసి ఈనోతీరా లామార్కియానా. చూడండి ఈ ప్లాంట్ ఈనోతీరా లామార్కియానా, ఇది ఏ కుటుంబానికి చెందిందమ్మా సుష్మా? సుష్మా ఏ కుటుంబానికి చెందిందమ్మ ఇది? కృప ఏ కుటుంబానికి చెందిందమ్మ ఇది? వనగ్రేసి కుటుంబానికి చెందింది, ఓకేనా? వనగ్రేసి, ఓకేనా? దీని యొక్క పుష్పాలు చూడండి పసుపు వర్ణంలో ఉంటాయని చెప్పాను కదా, దీని యొక్క పుష్పాలు అనేవి ఈ విధంగా పసుపు వర్ణంలో కనిపిస్తాయి, ఓకేనా? ఇది కూడా ఒక చిక్కు మొక్క. ఇది 60 నుంచి 120 సెంటీమీటర్లు పెరుగుతుంది. మనకి ఈ మొక్కలు సాయంత్ర సమయంలో ఎలా వికసిస్తాయంటే నాల ఆకారంగా ఉండే మొక్కగా వికసిస్తుంది అన్నమాట ఈ ఈనోతీరా లామార్కి అనే మొక్క. నెక్స్ట్ ఇమేజ్ వచ్చి ఇంకొకటి ఉందమ్మా, అది కూడా చూపించేస్తాను, ఉండండి. చూడండి ఇమేజ్ కనిపిస్తుందా? కనిపిస్తుంది మేడం. ఓకే ఇది ప్రిమ్యులా ప్లాంట్, ఓకేనా? ప్రిమ్యులా, ఇది దీని యొక్క కుటుంబం వచ్చేసి ప్రిమ్యులేసి, ఓకేనా? 30 సెంటీమీటర్లు పొడవు పెరుగుతుంది, అలాగే దీని యొక్క పత్రాలు అనేవి రోజెట్టి ఆకారంలో ఉంటాయి అన్నమాట, ఓకేనా? చెప్పాను కదా ఇందాక వీటి యొక్క పుష్పాలు తెలుపు వర్ణంలో ఉండొచ్చు, లేదా పసుపు వర్ణంలో ఉండొచ్చు, పింక్ వర్ణంలో ఉండొచ్చు, గులాబీ వర్ణంలో ఉండొచ్చు, రెడ్ కలర్ లో ఉండొచ్చు, ఊదా కలర్ లో ఉండొచ్చు అనమాట ఈ ప్రిమ్యులా ప్లాంట్స్ అనేవి, ఓకేనా? ఇవి కొండ ప్రాంతాలలో పెంచే బహువార్షిక మొక్కలు, ఓకేనమ్మా? ఓకే మేడం, చూసామండి.